సార్ మినీ ప్రోగ్రామ్స్ తీసేవు. ఓకే సార్. గతంలో ప్రభుత్వాలు పెట్రోల్కి కేంద్ర నిధుల్లో కొంత అమౌంట్ కేటాయించేది, ఎప్పుడు పెట్రోల్ పెరిగినా కానీ దానికి ఆ అమౌంట్లో నుంచి కేటాయించడం జరిగేది, ప్రజలకు భారాలు పడకుండా ఆ పద్ధతుల్లో ఉండేది. ఈ నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఏర్పడినాక కాంగ్రెస్ కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ రోజువారీ ఈరోజు మా ప్రజలకు తెలియకుండానే రోజుకు 2 పైసలు 3 పైసలు ఈ లెక్కన ఈరోజు 81 రూపాయి పెట్రోల్ పెంచడం జరిగింది. ప్రజల మీద ఈరోజు భారాలు వేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వ్యాట్ రూపాన ఈరోజు ప్రజలను దోచుకుంటుంది. ఈ ప్రభావం ట్రాన్స్పోర్ట్ రంగం మీద కానీ లేదా అనేక సరుకులు పెంచేదానికి ఈరోజు దీని మీద ప్రభావం పడుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు పెట్రోల్ అనేక దేశాల్లో తక్కువగా ఉంటే మన రాష్ట్రానికి వచ్చే లోపల పెరుగుదల ఉంది, దాన్ని తగ్గేదాకా మార్క్సిస్ట్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.